గాయస్ మనమందరం నిత్యం వాహనాల్లో ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. ఇక హైవేలపై వెళ్ళిన ప్రతిసారి డివైడర్లపై చెట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. చూడడానికి ఇవి అందంగా ఉంటాయి, కానీ అసలు ఇలా రోడ్ల మధ్యలో చెట్లు ఎందుకు పెడుతున్నారో ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు అనేవి పెడతారన్న విషయం మనందరికీ తెలిసిందే. చెట్లు అధికంగా ఉన్న చోట కాలుష్యం కూడా తగ్గుతుంది. దీనితో పాటు అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు అనుభవజ్ఞులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా రోడ్ల మధ్య కొంత భాగాన్ని ఖాళీగా ఉంచేస్తారు. అక్కడ మట్టి తప్ప మరేమీ ఉండదు. కాంక్రీట్ తారు వంటివి వేయరు. నేలలోకి వాన నీరు చేరాలనే ఉద్దేశంతో రోడ్ల మధ్య ఖాళీగా ఈ విధంగా వదిలిపెడుతూ ఉంటారు. ఆ తర్వాత అక్కడ డివైడర్లు ఏర్పాటు చేసి వాటిపై మొక్కలు పెడతారని నిపుణులు చెబుతూ ఉన్నారు. పచ్చదనం కంటికి ఇంపుగా ఉండి ఉల్లాసాన్ని అందిస్తుంది. మనసు శరీరం చల్లబడిన భావన కలుగుతుంది. దీంతో డ్రైవర్లు ప్రయాణికులు కాలుష్యం బడలిక నుంచి కొద్దిగా రిలీఫ్ పొందుతారు. ఈ కారణంగానే హైవేలపై కూడా చెట్లు అనేవి ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు ఉల్లాసభరిత వాతావరణంలో ప్రయాణం చేసే అవకాశం దక్కుతుంది. అయితే రోడ్డుకు మధ్య చెట్లు ఏర్పాటు చేయడానికి భద్రతాపరమైన కారణాలు ప్రధానమని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఎదురుగా వచ్చే వాహనాల నుంచి రాత్రి సమయంలో వచ్చే లైట్ల కాంతిని ఈ చెట్లు అడ్డుకుంటాయని తెలియజేస్తున్నారు. తద్వారా డ్రైవర్ చూపుకు ఇబ్బంది రానియకుండా ప్రమాదాలను నివారిస్తాయని అంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాల యొక్క హైబీమ్ వెలుతురును అడ్డుకోవడంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయని చెప్తూ ఉన్నారు. ఇంటర్నెట్. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం అనేది ఎంతగా పెరిగిందో మనందరికీ తెలుసు. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడం అసాధ్యం. ఇంటర్నెట్ లేకుండా ఒక్కరోజు కూడా జీవించలేని పరిస్థితికి మనిషి ప్రస్తుతం చేరుకున్నాడనే చెప్పవచ్చు. ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంది. అయితే మన దేశంలో సరసమైన ధరలకు ఇంటర్నెట్ డేటా సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ప్రతి మూలలో 4G 5G సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు చైనా ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను ప్రారంభించింది. ఈ ఇంటర్నెట్కి ఒక్క సెకండ్లో 150 సినిమాలను డౌన్లోడ్ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. చైనా యొక్క అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీస్ సెకనుకు 1.2 టెరాబిట్స్ అంటే 1200 గిగాహిట్స్ డేటాను ప్రసారం చేస్తుంది. చైనీస్ టెక్ తయారీదారు హువావే ప్రకారం ఈ ఇంటర్నెట్ ఒక సెకండ్లో 150 సినిమాలను డౌన్లోడ్ చేయగల సామర్థ్యం వేగం కలిగి ఉంది. ఇది ఇంత ఎక్కువ మొత్తంలో వేగాన్ని సూచిస్తున్నప్పటికీ ఈ క్రొత్త ఇంటర్నెట్ సర్వీస్ వినియోగదారులకు ఇళ్లకు అందుబాటులో ఉండదు. అయితే మరింత పటిష్టమైన వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీస్ వేగవంతమైన సమాచార బదిలీలు, స్టాక్ ట్రేడింగ్ ప్రయోజనాలకు మరియు ఇతర జాతీయ భద్రతా చిక్కులతో సహా వ్యాపారాల కోసం సుదూర ప్రభావాలను కలిగి ఉంటుంది. ఈ వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీస్ సింగువా యూనివర్సిటీ హువావే చైనా మొబైల్ టెక్నాలజీ సహకారంతో ప్రారంభించబడింది. దీనిని నెక్స్ట్ జనరేషన్కు బ్యాక్బోన్ నెట్వర్క్ అంటారు. క్రొత్త నెట్వర్క్ బీజింగ్ మరియు దక్షిణ చైనా మధ్య 1800 మైళ్ళ ఆప్లిక్ ఫైబర్ కేబుల్లను నడుపుతుందని ఓ పత్రిక ప్రకటన తెలిపింది. కానీ దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలు వివరాలను అందులో పంచుకోలేదు. అయితే నిపుణుల అంచనా వేసిన దానికంటే దాదాపు 2 సంవత్సరాల ముందుగానే ఈ సర్వీస్ ప్రారంభించబడుతుంది. బ్యాక్బోన్ నెట్వర్క్ల అభివృద్ధి దేశాన్ని నెట్వర్క్ పవర్గా నిర్మిస్తుంది. కోర్ ఇంటర్నెట్ టెక్నాలజీల ప్రమోషన్ను వేగవంతం చేస్తుంది అని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ క్రొత్త ఇంటర్నెట్ యుఎస్కు ఎటువంటి ప్రత్యక్ష ముప్పును కలిగి ఉండదు. సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్తో సహా ఈ వ్యవస్థను చైనాలో రూపొందించడం, ఉత్పత్తి చేయడం, నియంత్రించడం జరుగుతుందని బ్యాక్బోన్ ఇంటర్నెట్ ప్రాజెక్టుకు బాధ్యత వహిస్తున్న సింగువా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ప్రొఫెసర్ వు జియాన్ పింగ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అతను దానిని ప్రపంచంలోనే అత్యంత అధునాతన నెట్వర్క్ అని పిలిచాడు. ఈ ఇంటర్నెట్ చాలా స్పీడ్ని కలిగి ఉంటుందని మనం చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.